చీరాల నియోజకవర్గ టీడీపీ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. సమావేశానికి అటవీ శాఖ మంత్రి సిద్ధా రాఘవరావు, ఎమ్మెల్సీ కర్ణం బలరాం కృష్ణమూర్తి, పోతుల సునీత, టీడీపీ జిల్లా అధ్యక్షులు దామచల్ల జనార్దన్, ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే పాలపట్టి దేవడ్రాస్, మాజీ మంత్రి డాక్టర్ పాలెటి రామారావు, జెడ్పీ మాజీ చైర్మన్ నూకసాని బాలాజీ హాజరయ్యారు. పెద్ద సంఖ్యలో కార్యకర్తలు హాజరయ్యారు. పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. అనంతరం గోలి సదాశివరావు కళ్యాణ మండపంలో జరిగిన సమావేశంలో టీడీపీ సీనియర్ నాయకులు కర్ణం బలరాం కృష్ణమూర్తి మాట్లాడారు. రాజకీయంగా లబ్ది పొంది ఇప్పుడు బయటికెళ్లి విమర్శలు చేస్తే చూస్తూ ఊరుకోనేది లేదని పేర్కొన్నారు. నియోజకవర్గంలో గడిచిన నాలుగేళ్లలో టీడీపీ కార్యకర్తలు అనుభవించిన కష్టాలను మాజీ మంత్రి డాక్టర్ పాలెటి రామారావు వివరించారు. సభలో హస్తకళ కార్పొరేషన్ డైరెక్టర్ గొడుగుల గంగారాజు, పోతుల సురేష్, ఎంపీపీ గవిన శ్రీనివాసరావు, సజ్జా వెంకటేశ్వరరావు, టీడీపీ జిల్లా కార్యదర్శి బట్టా లీలానంద ప్రసాద్, దేశాయిపేట ఎంపీటీసీ కట్టా గంగయ్య, జెడ్పీడీసీ పృథ్వీ అరుణ పాల్గొన్నారు. అందరూ